హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేము బాగున్నాము ఈరోజైతే నేను ముగ్గు కొంచెం డిఫరెంట్ వేశాను బాగుందా బాగలేదా సో ఈరోజైతే నేను చిన్నపిల్లల కోసం ఒక పౌడర్ ప్రిపేర్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మీరు చేసి చూడండి బాగుంటుంది అండ్ ఇంకో విషయం ఫ్రెండ్స్ నా వాయిస్ కొంచెం తక్కువగా వస్తుంది నేను మొబైల్లోనే ఓన్లీ వర్క్ చేస్తున్నాను సో నేను మైక్ ట్రైప్యాడ్ అట్లాంటివి ఏం తీసుకోలేదు ప్రజెంట్ అయితే నేను ఫోన్లోనే వర్క్ చేసుకుంటున్నాను సో వాయిస్ తక్కువ వస్తుంది కొంచెం అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో నేనైతే నాకు సబ్స్క్రైబర్స్ పెరిగితే మైక్ తీసుకుందామని అనుకుంటున్నాను ప్రజెంట్ ఇప్పుడే స్టార్టింగ్ కదా మైక్ తీసుకోవడం ట్రైపాడ్ అవి ఇవి తీసుకోవడం నాకు ఇష్టం లేదు నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది అయితే నేను డెఫినెట్గా తీసుకుంటాను మీతో షేర్ కూడా చేస్తాను సో స్ట్రాబెర్రీ వాళ్ళు ఈవినింగ్ టైమ్ గేట్ బయట ఆడుకోబెట్టడానికి తీసుకెళ్ళాను ఫ్రెండ్స్ ఈరోజు అయితే మార్నింగ్ ఏం షూట్ చేయలేదు ఓన్లీ ముగ్గు క్లిప్ తీశాను వీళ్ళైతే బయట ఆడుకుంటున్నారు అక్కడ కూర్చున్నాడు మా స్ట్రాబెర్రీ బాబు హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు చూడండి తనని సో ఫ్రెండ్స్ మీరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారా అయితే ఎందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే గేట్ బయట ఆడుకుంటున్నారు అటు రోడ్ సైడ్ ఒక ఆంటీ వాళ్ళ ఇల్లు ఉంటుంది వాళ్ళ దగ్గర ఆడుకున్నామని అక్కడికి వెళ్తున్నారు ఫ్రెండ్స్ చూడండి వాళ్ళని ఇక నేను వాళ్ళని అక్కడ తీసుకెళ్ళి కొద్దిసేపు ఉంచితే వాళ్ళు ఆడుకున్నారు ఫ్రెండ్స్ ఆంటీ వాళ్ళ దగ్గర చూడండి వెళ్తున్నారు చూడండి గేట్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయండి అని గేట్ని కొడుతున్నాడు స్ట్రాబెర్రీ ఇక్కడైతే గేట్ తీసాక ఇక లోపలికి ఉరికిండ్రు ఆట పెట్టడానికి మంచిగా ఆడుకుంటారు ఆంటీ వాళ్ళు మా పిల్లల్ని బాగా చూసుకుంటారు సో ఇక్కడైతే ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్ కొద్దిసేపు ఆట అయ్యాక వీళ్ళది ఈరోజైతే నేను చిన్నపిల్లల కోసం ఒక హెల్దీ పౌడర్ తయారు చేయబోతున్నాను చూడండి ఫస్ట్ మనం నువ్వులు తీసుకోవాలి ఫ్రెండ్స్ నువ్వుల్ని ఏమో రాళ్ళు చెత్త ఏం లేకుండా మొత్తం తీసి పడేయాలి ఫ్రెండ్స్ తీసేశాక నువ్వుల్ని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని చల్లార్చిన తర్వాత మనం ఆ నువ్వుల్ని ఒక మిక్సీ బౌల్లో తీసుకోవాలి మొత్తం నువ్వుల్ని చూడండి నువ్వులు షుగర్ సో గిన్నెలో మొత్తం నువ్వుల్ని యాడ్ చేసి చూడండి ఇవన్నీ యాడ్ చేశాను ఇలా తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది సో నువ్వుల్లో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి అంటే మనం ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు వద్దు అనుకుంటే కొంచెం మామూలుగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ తినేదాన్ని బట్టి మా బాబు వాళ్ళైతే బాగా ఎక్కువ తినరని నేను కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను సో నువ్వులు షుగర్ యాడ్ చేసుకొని మనం దీనిని మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇలా పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మనం ఈ మిశ్రమాన్ని మంచిగా పౌడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మెత్తగా ఇదైతే చూడండి రెడీ అయిపోయింది దీనిని మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు ఒక 20 డేస్ దాకా
బాగుంటుంది ఫ్రెష్గా. దాన్ని పిల్లలకి పెట్టవచ్చు, మనం కూడా తినొచ్చు. ఈ పౌడర్ ద్వారా పిల్లలకి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చు. అలా నోట్లో వేస్తే అలా కరిగిపోయే పౌడర్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.